సింధు అమాయకురాలు చెప్తుంటే అర్థం చేసుకోవే. ఆవిడ అమాయకురాలు అసాధ్యురాలో నాకెందుకమ్మా? నాకు నా కూతురు జీవితం ముఖ్యం. రేపు ఇంట్లో జరగరానిది ఏదైనా జరిగితే, ఆవిడ గారు లోకికి దగ్గరైతే అశ్విని జీవితం ఏమవుతుందో ఆలోచించవా? భార్గవి, ఇంతగా చెప్తుంటే అర్థం చేసుకోవే. అశ్విని నీకు మాత్రమే కూతురా, నాకేం కాదా? నాకు మాత్రం బాధ్యత లేదా? జరగరానిది ఏదో జరిగిపోతుందని ఓ తెగ బాధపడిపోతున్నా? నేను ప్రాణాలతో ఉండగా అలాంటిది జరగనిస్తానా? సింధుకి న్యాయం చేయాల్సిన బాధ్యత నాది. అశ్విని కి ఏ అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా నాదే.